Hello. I start taking. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. సార్, ఈరోజు ఏంటంటే నిన్న మనకు వచ్చిన ప్రజాస్పందనకి మన టీం అంతా ఉబ్బి తబ్బిప్పైపోయి ఏం చేయాలో అర్థం కాక చాలా ఆనందం ఎక్కువైపోయింది టీంకి. మరి వీళ్ళకి ఏ భాషలో చెప్తే అర్థమవుతుందో. భాష కాదులే కానీ పాటే పాడుకుందాం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిది గాయన సినిమా అనుకుంటా, దాంట్లో ఉంటుంది. నెగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని, అగ్గితోటి గడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని. నిన్నంతా అయిపోయిన తర్వాత నిన్న TV9కి ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు కూడా నేను కూడా డిమోరలైజ్ కాలేదండి. అక్కడ కూడా చూసుకుందామనే చెప్పాం, ఎంత దాకైనా చూసుకుందామనే చెప్పాం. కానీ నిన్న ఈవినింగ్ ఐ థింక్ 7:00 అనుకుంటా, 7:00 స్టార్ట్ చేస్తే మన టీం మెంబర్స్ మెయిన్ ఇప్పటిదాకా సెకండ్ వేవ్లో అత్యంత బాగా కష్టపడ్డ టీం అందరితో కలిపి జూమ్ కాల్ చేస్తే అందరూ అండి, అందరూ ఒకటే మాట, సార్ 15,000 ఫ్యామిలీస్ మనం ట్రీట్మెంట్ చేసామే సెకండ్ వేవ్లో. ఆనండ్ యావరేజ్గా రోజుకు 300 ఏమైపోయారు సార్ వీళ్ళంతా. 300 వచ్చాయండి నిన్న. మీరంతా గట్టిగా అరే మీకు మాకు ఉన్న కనెక్షన్ కట్ చేయడానికి అవతల మెడికల్ మాఫియా ట్రై చేస్తుంది, దీన్ని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత మీ మీద ఉంటుంది. రేపు మీ కోవి కేర్ మీకు అండగా ఉండాలి అంటే మీకు మాకు ఉన్న కనెక్షన్ కట్ చేయడానికి విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు. దానికి నిరసనగా మనం నిరాహారదీక్షలు చేస్తే 300 వచ్చాయి సార్ వ్యూసీ యావరేజ్గా. ఏదో ఒక 10 నిమిషాలు 500 వచ్చాయి. మూడు వందల మందికైనా సార్ మనం సేవ చేసింది, 300 మందైనా మన వల్ల బెనిఫిట్ అయింది. మరి ఎందుకు సార్ మనం ఇలా చేయాలి అనే క్వశ్చన్ వచ్చింది. నేనైతే ఆన్సర్ చెప్పలేకపోయాను. టీం మొత్తం మీరు చేసిన గొప్ప పనికి టీం మొత్తం డిమోరలైజ్ అయిపోయింది సార్. కోవికేర్ టీం మొత్తం కూడా డిమోరలైజ్ అయిపోయింది. మాకు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్లు ముందు కూడా ఉన్నాయి. ఒక ప్రెగ్నెంట్ లేడీకి 15 రోజుల పాటు రోజుకు 3-4 సార్లు కాల్ చేసి స్పెషల్ ట్రిక్ కేర్ తీసుకొని బయటపడేసి వీడియో పెట్టమంటే టెస్టిమోనియల్కి అత్తగారు ఒప్పుకోలేదు. మరి ఈ విషయము అరే ఫీజుగా వాళ్ళు ఒక వీడియో అడుగుతున్నారే,
మరి లేప ఫీజు ఇచ్చుకోలేకుండా పోతే ఇబ్బంది మరి తప్పవుతుంది కదా అని చెప్పి కోవిడ్ కేర్లో హెల్ప్ అడిగే ముందే ఆలోచించుకోవాలి కదండి ఆ విషయం. అత్తగారు ఒప్పుకుంటుందా, మామగారు ఒప్పుకుంటారా, మరి రేపు ఆ ఫీజు ఇవ్వలేకపోతే ఫీజు ఎగ్గొట్టినోళం అవుతాం కదా ఆ వీడియో పెట్టలేకపోతే. మరి 15 రోజుల పాటు మనకు సేవ చేసే వాళ్ళని రేపు మోసం చేయొచ్చా, ఫీజు ఎగ్గొట్టి మోసం చేయొచ్చా, మనం ఫీజు మరి ఆ వీడియో ఇవ్వగలుగుతామా లేదా ముందే అత్తగారితో మామగారితో భర్తగారితో ఇంకా అవసరమైతే వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో వీళ్ళందరితో మీటింగ్ పెట్టుకొని అప్పుడు డిసైడ్ అవ్వచ్చు కదా. ఆ రోజేమో కావాలి, ఈరోజు అత్తగారు ఒప్పుకోరు, మామగారు ఒప్పుకోరు. సరే ఆ మాట విన్న తర్వాత 15 రోజుల పాటు సర్వీస్ చేసిన ఆ వాలంటీరు మనోభావాలు మీకు అవసరం లేదా? ఎంత దారుణంగా వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారో మీకు అర్థమవుతుందా? అందుకే ఆయన అంత గొప్ప పాట రాశారు, అగ్గితోటి గడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని. సార్ నా మీద ఈ కేసు ఎందుకు పెట్టారు? చైనా వాడితో కలిసి వైరస్లు తయారు చేసినందుక. లేకపోతే ఏమన్నా టెర్రరిస్ట్ యాక్టివిటీలు చేసినందుక. లేకపోతే ఏమన్నా స్కాములు చేసినందుక. లేకపోతే మన బాబు గోగినేని అన్నట్టు ఐసిస్ డ్రగ్గులు అమ్మినందుక, మత్తు పదార్థాలు అమ్మినందుక వీటి కోసం పెట్టారా కేసు నా మీద ఏమన్నా? మీకు నిజాలు చెప్తున్నందుకు పెట్టారు అంతేగా. ముందుగానే మీకు నిజాలు చెప్తున్నందుకు అసలు ఆ నోటీసులో మెన్షన్ చేసిన పాయింట్ ఏంటి? రేపు ఇలాగే కానీ కొనసాగితే ఇంటికి ఒకళ్ళు చనిపోయే ప్రమాదం ఉంటుంది, జాగ్రత్త పడండి అన్నదాన్ని ట్విస్ట్ చేసి ఇంటికి ఒకళ్ళు దాస్తారని చెప్తావా? అరే ఈ డెల్టాకి సౌత్ ఆఫ్రికా వేరియంట్ 417 యాడ్ అయిపోయి చాలా దారుణమైన స్ట్రెయిన్గా మారిపోయి రాబోతుంది, జాగ్రత్త పడండి అని చెప్పి ఎప్పుడండి, ఐ థింక్ మే 7th జూన్ 7th. మే 7th అనుకుంటా వీడియో, అంటే ఇప్పటికి 2 నెలల ముందు అప్పుడు చెప్పాం. ప్రభుత్వాలు అప్రమత్తమయ్యి అది ఆక్సిజన్ డిమాండ్ కూడా ఎక్కువ అడుగుతుంది, సెకండ్ వేవ్ వేరియంట్కే మనం ఆక్సిజన్ సప్లై చేయలేకపోయాం, అది ఇంకా ఎక్కువ డిమాండ్ తెచ్చుకుంటుంది, ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టబోతుంది, ఇంకా ఎక్కువ ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టండి, సెకండ్ వేవ్లో వచ్చిన ఇబ్బంది మళ్ళీ రాకుండా జాగ్రత్త పడండి అని చెప్తే వీళ్ళు ఏం చేశారు? ఏం పర్లేదు అట్లాంటిది ఏం లేదు, ఏం చేయదు, అసలు థర్డ్ వేవే రాదు. మరి అదేంటి 15 రోజుల నుంచి మళ్ళీ వచ్చేసి డెల్టా ప్లస్ అట్లాంటిది ఇట్లాంటిది అని ఎక్కడున్న గల్లీ డాక్టర్ కాడ నుంచి WHO చీఫ్ దాకా డెల్టా ప్లస్ గురించి ఓ వీళ్ళు ఇప్పుడు జాగ్రత్తలు చెప్తున్నారు కదా. మనమేమో జనాలను భయపించాము, మే 7th వీళ్ళు ఇప్పుడు జాగ్రత్తలు చెప్తున్నారు. ఇవాళ చెప్పుకుంటున్నారు జాగ్రత్తలు, 2 నెలల క్రితం చెప్పారు, 2 నెలల క్రితమే దీన్ని సీరియస్గా తీసుకొని అడ్వైజ్ని దీని మీద జాగ్రత్తలు ఆ రోజు మొదలెట్టుంటే దీన్ని స్ప్రెడ్ ఆగేది కాదు, మేము చాలా క్లియర్గా మళ్ళీ డైరెక్ట్గా చెప్తే జనాలు ఎక్కడ ప్యానిక్ అవుతారో అని చెప్పి హింట్లు ఇచ్చాం.
ఈ గవర్నమెంట్లో పనిచేసే అడ్వైజర్ లేకపోవడకైనా బుర్రలో కాస్తంత బ్రెయిన్ ఉండుంటే సీఎంలని అలర్ట్ చేసి చర్యలు తీసుకునేవాళ్ళు. ఎప్పుడు చెప్పాం సార్, నెల్లూరులో కేసులు చూసాం, విజయవాడలో కేసులు చూసాం, హైదరాబాద్లో కేసులు చూసాం, చాలా క్లియర్గా హింట్ ఇచ్చాం. ఇప్పుడు వీళ్ళు కనిపెట్టింది ఎక్కడెక్కడ శ్రీకాళహస్తి. ఫస్ట్ కేసు డెల్టా ప్లస్ తిరుపతి అన్నారు, తిరుపతి హాస్పిటల్కి తీసుకెళ్లారు, కానీ కేసు వచ్చింది శ్రీకాళహస్తి. ఆ పేషెంటు శ్రీకాళహస్తి, శ్రీకాళహస్తి నియర్ బై విలేజ్. అదేగా చెప్పాం నెల్లూరులో ఉన్నాయని. ఎప్పుడు చెప్పాం? మే 7th చెప్పాం. ఎప్పుడు వచ్చింది ఆ కేసు? ఏప్రిల్లో వచ్చింది అని చెప్పి వీలేగా సర్టిఫై చేశారు. అరే, మీకు కనీసం డేటా ఎట్ అనాలిసిస్ చేసుకోవాలో, ఏవి ఎట్లా చేసుకోవాలో కూడా తెలియకపోయినా అత్యంత హై ఎక్స్పర్టిజం దాని మీద సాధించుకొని 2-3 నెలల ముందే మీకు అలర్ట్ ఇస్తూ ఉంటే ప్రజలను భయపెడుతున్నారని చెప్పి కేసులు పెడతారు మా మీద. సిగ్గనిపించలేదా మీకు? మీరు దాచిపెట్టి నిన్న కూడా వైజాగ్లో వాంబే కాలనీలో కేసు వచ్చిందని చెప్పి ముందు టీవీలో చూపించారు డెల్టా ప్లస్. మళ్ళీ కాదు కాదు ఇది డెల్టా డెల్టా అని చెప్పి మళ్ళీ మార్చేశారు. దాచిపెడితే మీకేమొస్తుంది? దాచిపెడితే మీకేమొస్తుంది చెప్పండి? జనాల్ని అలర్ట్ చేయటము, భయపీయటము అవసరమైతే చేస్తే ఆ అలర్ట్నెస్ వచ్చి ఆ ఏరియాలో మొబిలిటీ తగ్గి అక్కడ వరకు లిమిట్ అవుతుంది. ఏం లేదంటే మళ్ళీ వాళ్ళంతా తిరిగేస్తే మళ్ళీ వైజాగ్ అంతా గమ్ముకుంటుంది, రాష్ట్రం అంతా గమ్ముకుంటుంది. దాచిపెట్టి మీరేం సాధిస్తారు? ఫస్ట్ వేవ్ నుంచి చూస్తున్నా, దాచేయి దాచేయి దాచేయి, లెక్కలన్నీ దాచేయి. సంవత్సరం నుంచి దాచిపెట్టి మీరేం సాధించారు? ఏమన్నా సాధించారా? ఇన్ని రోజులు దాచేసి దాచేసి నిజాలు దాచేసి డ్యామేజ్ జరిగిన తర్వాత ఏమో చేతులు ఎత్తేసి ఏంటి మీరు సాధించేది? సరే, మీ కర్మ మీరు ఎట్టన్నా చేసుకుని నాకింది. మొన్నటిదాకా ఏం చెప్పారు? ఏం జలుబు దగ్గులాగా వస్తుంది, ఇంకా గొప్పగా 2 గోళీలు వేస్తే పోతుంది. మరి అలా వచ్చేంటి? హార్ట్ ఆర్చరీస్ దెబ్బతింటాయి, లంగు గట్టిగా అతుక్కుంటుంది, లంగు గట్టిగా అతుక్కుంటుంది, బ్రెయిన్ టిష్యూలు డ్యామేజ్ చేస్తుంది. మరి ఎందుకు ఇవన్నీ చెప్పి ఎందుకు భయపిస్తున్నారు మీరు? ఇదే కదా నేను ఆ రోజు చెప్పింది, AC2 రిసెప్టర్తో L452 ఆర్ బైండింగ్ బాగా పెరిగిపోయింది. నేను ఇంకా మైక్రో లెవెల్ చెప్పా. మీరేం చెప్తున్నారు ఇప్పుడు? లంగును గట్టిగా పట్టేసుకుంటుంది. మరి గట్టిగా పట్టేసుకున్నప్పుడు కొళ్ళబెట్టదా? HRCT 25 రావా? వాట్ ఇట్స్ మీన్? తెలుగులో అచ్చ తెలుగు పదం ఏంటి? ఒక పేషెంటు ఇంకో 2 రోజుల్లో చచ్చిపోతాడు, ఇంకో 3 రోజుల్లో చచ్చిపోతాడు, తన లంగ్ దారుణంగా డ్యామేజ్ అయిపోయింది. ఎట్లా చెప్తున్నారు ఈ డాక్టర్లు? ఆ సిటీ చూసేగా, HRCT చూసేగా, నీ లంగు మొత్తం నాశనం అయిపోయింది, ఇతను బతకడం కష్టమని ఎట్లా చెప్తున్నారు? ఆ నాశనం అయిపోవటం అంటే ఏంటి? పాడైపోవటం అంటే ఏంటి? కాకపోతే ఇక్కడ ఏంటంటే
తెలుగు మళ్ళీ తెలుగు పుస్తకం వ్యాకరణం ఇవన్నీ జాగ్రత్తగా చదువుకొని మీ లంగు బాగా ఈ టైప్లో చెప్పాలా, మాకు రాదు ఈ నటించటం. ఇట్ట జాగ్రత్తగా దిక్కుమాలిన లాంగ్వేజ్లో చెప్పటం మాకు చేత కాదు. నిజాన్ని నిర్భయంగా చెప్పటమే మాకు చేత. ఆ నిజం తెలుసుకొని అరే గొర్రెల్లారా జాగ్రత్త పడండిరా, ఆడాస్తి పెరుగుతుంది మీ అవయవాలు సంకనాగిపోతాయని చెప్పి ఇది భయపెట్టడం. అరే తగులుకుంటే మీ లంగు గట్టిగా తగులుకుంటుంది సంకనాగిపోతారా అని చెప్పి ఇది భయపెట్టడం. ఇప్పుడు శృతిమెత్తగా చెప్తున్నారుగా, శృతిమెత్తగా సంకనాకండి ఇల్లు వాళ్ళది. ఎంత బాగా మంచి లాంగ్వేజ్, 10 సెకండ్లో పక్కన నుంచి నడిచెళ్తే తగిలిచ్చేసుకుంటుంది. ఇదేగా చెప్పింది, అరే గత్తర్ గాల్లో వస్తుంది, ఏడ దాక్కున్న ఎంట పడుతుంది, ఇంకా వాళ్ళు వాడి పక్కన నడిస్తే వస్తుంది అని చెప్పారు. అరే కిరాణా కొట్టుకు వెళ్తున్నారు, ఆడికి 100 మంది వచ్చిపోతారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, దాంట్లో ఒక్కడాడ గాలి వదిలినా ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరికీ తగులుకుంటుంది. కొంచెం ఇంకా దీన్ని ఇంకా జాగ్రత్తగా చెప్పాను. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, సీసీ కెమెరా విజువల్తో సహా ఇదిగో పేషెంట్ వస్తున్నాడు, ఈ పక్కన పేషెంట్ జస్ట్ 10 సెకండ్స్ టచ్ అయ్యాడు, వీడు ఇన్ఫెక్ట్ అయ్యాడని చెప్తాం. ఇదేగా చెప్పింది, పోయిన సంవత్సరం ఏప్రిల్ నుంచి చెప్తున్నా గాల్లో వస్తుంది ఇది. మరి ఆ సీసీ కెమెరాలో వెళ్ళి మన ముస్లిం సోదరులు కానీ ఇట్లా హగ్ చేసుకొని ఇట్లా ఈపు చదువుకొని ఆ టైపులో ఏమన్నా చేశాడు ఆ పేషెంట్ పక్కన వెళ్ళినాడు, అడట్ నడిచి వస్తున్నాడు, ఈ ఇటు నడిచి వెళ్తున్నాడు, 10 సెకండ్లో తగులుకుంది. వీళ్ళు ఏం చెప్పారు, ముట్టుకుంటేనే తగులుకుంటుంది, బాగా శానిటైజర్లు వేసుకొని బాగా కడుక్కోండి. మళ్ళీ అదొక 100ల కోట్ల వ్యాపారం. వాటి మీద కూడా ఇమ్యూనిటీ బూస్టర్ లాంటి బొక్కేం కాదు. మళ్ళీ దాంట్లో అలోవెరా మిక్సులు, సుగంధ ద్రవ్యాలు, ఇలా దినాలు, ఇలా కాస్టాలు. కొనుక్కున్నాం, కాస్ట్లీ శానిటైజర్లు కొనుక్కున్నాం. ఏం తేల్చారు, సర్ఫేస్ ద్వారా వ్యాప్తి 0.00 ఎన్నో జీరోలు పెట్టుకున్నారు, అంత శాతమే వచ్చింది గాల్లోనే అని తేల్చారు. ఈ మొక్క ఎప్పుడు చెప్పాము, చైనీ స్టడీ వచ్చినప్పుడు చెప్పాము. అరే 14వ ఫ్లోర్లో ఒకటి బాత్రూమ్కి వెళ్తే పైకి 27వ ఓడికి దన్నింది అంత గాలి, జాగ్రత్త పడండి అని. ఈ చెప్తే భయపెస్తున్నట్టు. మరి ఇప్పుడు చెప్పండి, వాట్ ఈజ్ మీన్ బై లంగ్ టిష్యూ టోటల్ లంగ్ అటాచ్మెంట్ పెంచేసుకొని గట్టిగా పట్టుకోవటం, చాలా స్పీడ్గా 10 సెకండ్స్లోనే ఇన్ఫెక్ట్ అయిపోవటం, చాలా స్పీడ్గా ట్రాన్స్మిట్ అయిపోవటం, చాలా స్పీడ్గా వైరల్ రిప్లికేషన్ అయిపోవటం, చాలా స్పీడ్గా మీ కిడ్నీలు కొళ్ళబొడి చేయటం, చాలా స్పీడ్గా మీ బ్రెయిన్ టిష్యూ డ్యామేజ్ చేసేయటం, వాట్ ఈజ్ మీన్ బై ఆల్ దిస్? వీటికి ఏ పదం వాడాలి,
నాకు తెలుగులో తెలిసిన ఒకే ఒక్క పదం కుళ్ళబెట్టడం. ఇది తప్పు. జనాల్ని భయపెట్టడం. మాకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి తామర పత్రం. ఏం పర్లే, పర్సనల్ లెవెల్లో డీల్ చేసుకుంటా, ఇబ్బంది ఏం లేదు. దానికి ఎంత శిక్ష ఇస్తారో, ఆ పదం చెప్పినందుకు లేకపోతే ప్యాడ్ నీళ్ళు మొహాన్ని కొడతారో, ఏం పర్లేదు, కోర్టు డిసైడ్ చేస్తారు. బోల్డ్ కేసులు ఉన్నాయి, బోల్డ్ జడ్జిమెంట్లు ఉన్నాయి. ఇటువంటి వాటి మీద బోల్డ్ జడ్జిమెంట్లు ఉన్నాయి. కొత్తగా కూడా మళ్ళీ కొత్తగా ఇంటర్ప్రిటేషన్ చేయాల్సిన పని లేదు. ఈ ముక్కలు ముక్కలు వీడియోలు చేస్తా, ఈ దిక్కుమాలిన వాళ్ళకి, ఈ టైం లేని దిక్కుమాలిన సమాజానికి, దిక్కుమాలిన ప్రజలకి 2 సెకండ్ల ఆ 30 సెకండ్స్ వీడియో చేసే టైం ఉందే మీకు? అరే సిగ్గుమాలిన వాళ్ళారా, 2 గంటలు దాంట్లో సొల్యూషన్ కూడా ఉంది, అది ఎందుకు చూడలేదు మీరు? ఈ 30 సెకండ్స్ చూసిన భయపడిన దిక్కుమాలిన వాళ్ళారా, ఆ ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే, దాని నుంచి బయటపడాలి అంటే, నెక్స్ట్ దాంట్లో ఆ వీడియో కంటిన్యూగా చూస్తేనే సొల్యూషన్ కూడా ఉంది. ఎందుకు చూడలేదురా బాడకవల్లారా? కోపం వస్తుంది సార్. దాని గురించి భయపడిన బాడకవల్ని అడుగుతున్నాను నేను, ఎందుకు చూడలేదురా? అంత టైం లేనోడు అది మటుకు ఎందుకు చూసావు? టైం లేదు. రేపు ఐసీయూ తిరగటానికి ఉంటుంది టైము, రేపు ఆక్సిజన్ బండ్ ఎత్తుక్కోవటానికి ఉంటుంది టైము, రేపు డయాగ్నోస్టిక్ సెంటర్ల దగ్గర లైన్లు గాయటానికి ఉంటుంది టైము. ఇలా నడుచుకుంటా పోతా ఉంటే పక్కన ఎవడో ఒకటి కంటైన్మెంట్ కూడా లేదు కదా, ఇన్ఫెక్ట్ అయినోడు వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవచ్చు, మందులు తెచ్చుకోవచ్చు, బిర్యానీలు తెచ్చుకోవచ్చు. ఆదివారం వస్తే ఫిష్ మార్కెట్కి వెళ్ళి శుభ్రంగా 10 కేలు చేపలు తెచ్చుకోవచ్చు, అన్నీ తెచ్చుకోవచ్చు. ఎదురవడా మీకు, ఎదురవడా 10 సెకండ్ల పాటు ఎదురవడా, అప్పుడు టైం ఉంటుందా చూడటానికి? అప్పుడు టైం ఉంటుందా? అప్పుడు నీకు టైం ఉన్నా నాకు టైం లేదు, నా టీంకి టైం లేదు. గుర్తుపెట్టుకో, నీకు అప్పుడు టైం నీకున్నా నాకు నా టీంకి ఇక్కడ నుంచి టైం లేదు. డిమారలైజ్ అయిపోయా. ఈ టైం లేని సిగ్గుమాలిన వాళ్ళకి సేవ చేయాల్సిన దౌర్భాగ్య స్థితి మాకు వద్దు సార్, మాకు దీని నుంచి రిలీఫ్ ఇప్పించండి. టీం మొత్తం డిమోరలైజ్ అయిపోయారు. చెప్తా ఉంటారు కదా, ఇష్టం లేని కాపురం వ్యభిచారంతో సమానం. అదే టైప్లో ఇక నుంచి వచ్చే ప్రతి పేషెంట్కి, అరే మొన్న ఈళ్ళ కోసం మనం దీక్ష చేస్తేనో, లేకపోతే ఈళ్ళ కోసం మనం ఫైట్ చేస్తూ ఉంటేనో సపోర్ట్ చేయని వీళ్ళకి సేవ చేస్తూ వీళ్ళకి చేస్తున్నామా అనేది ఆ 15 రోజుల పాటు మా మైండ్లో కంటిన్యూ అవుతూ ఉంటా సార్. అది ప్రాస్టిట్యూషన్ లాగా అనిపిస్తుంది మాకు. అంత మానసిక సంఘర్షణ మాకొద్దు, అంత మానసిక సంఘర్షణ మాకొద్దు. మేము చేయం సార్ అని చెప్తాను. వాళ్ళ కోసం మీరు కూర్చుంటేనే మీకోసమే రాలేదు, మీ కిందన్న మా కోసం ఎవడొస్తాడు సార్? రేపు ఏదన్నా ఇబ్బంది వస్తే
ఆ ఇబ్బంది వస్తే మా కోసం ఎవడొస్తాడు? ఇప్పటికే మా నెంబర్లు పబ్లిక్ అయిపోయి బోల్డ్ మంది టార్గెట్ చేసి ఇచ్చేస్తా ఉన్నా కూడా కనీసం మనకు పీపుల్ సపోర్ట్ ఉంది, మనకి ఇబ్బంది ఉంటే ప్రజలే మనల్ని కాపాడుకుంటారు అన్న నమ్మకంతో పనిచేసాం సార్. నిన్నటిది పోయింది వద్దు సార్. గౌరవం లేని, మనని గౌరవించలేని ఈ తెలుగు ప్రజలకి, స్పెసిఫిక్గా చెప్తాను, తెలుగు ప్రజలకి మేము సేవ చేయలేము సార్ అని చెప్పారు. లేదు, మనం కావాలనుకొని వేరే స్టేట్లో ఎవరన్నా పిలిస్తే మనకి ఈ లైఫ్లు కాపాడటంలో మనం ఒక హ్యాపీనెస్ ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి మన అవసరం ఉన్నోళ్ళు ఈ రెండు స్టేట్లే కాదు సార్, బయట చాలామంది ఉన్నారు, అక్కడికి వెళ్ళి అక్కడ చేసుకుందాం సార్. చాలా ట్రై చేశాం కన్విన్సింగ్, చాలా హార్డ్ డెసిషన్ తీసేసుకున్నారు. చెప్పా కదా సింగిల్గా ఏమీ చేయలేం, టీం కావాలి. ఆ టీం నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశారు మీరు, ఆ టీం మొత్తం నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశారు. ఆ టీం ముందుకు రాకపోతే ఎవరేం చేయలేరు. మీకు మేమున్నాము అని చెప్పి కోవిడ్ కేర్ ఉందని మేము భరోసా కల్పించాం. మా కోసం పనిచేస్తున్న మీకు మేము ఉన్నాము సార్ అని చెప్పి భరోసా కల్పించడం కాదు కదా, స్వార్థపరులు మీరు. ఒక్కసారి సిరివెన్నెల గాయం సినిమాలో ఆ పాట మొత్తం వినండి, అప్పటికన్నా సిగ్గు వస్తుందేమో మీకు. వెరీ సారీ అండి, టూ స్టేట్స్లో కోవిడ్ కేర్ షట్ డౌన్ చేస్తున్నాం, చాలా బాధగా ఉంది. వెరీ సారీ, టూ స్టేట్స్లో కోవిడ్ కేర్ షట్ డౌన్ చేస్తున్నాం. మనం అని చెప్పారు కదా లక్ష్మీ లావణ్య గారు, రేపు ట్రీట్మెంట్లు మల్లిక్ చేస్తాడు, ఆనందయ్య చేస్తాడు, దేవరమాచిన చేస్తాడు. ఇప్పుడు మేము చెప్తున్నాం, మేమెవరం చేయమండి, క్వాలిఫైడ్ ఎండి, ఎఫ్ఆర్సిఎస్, అద్భుతమైన ఆల్ క్లినికల్ ట్రయల్స్ కంప్లీట్ అయిపోయిన అద్భుతమైన మందులతో వీళ్ళు చేస్తారు. వీళ్ళకి చీఫ్ అడ్వైజర్గా కొత్తిమీరగాడు ఉంటాడు, పక్కా ప్రూవెన్ సైన్స్తో వీళ్ళతో చేయించుకోండి సార్. ఇక్కడ నుంచి ట్రీట్మెంట్లు వీళ్ళతో చేయించుకోండి. మా మెంటల్ మెంతులు, కెమికల్ మేస్త్రులతో ట్రీట్మెంట్లు చేయించుకోవద్దు, మీ ప్రాణాలకే ప్రమాదం. మెంతులు తింటే మీకు ప్రాణాలకే ప్రమాదం, అవిసలు తింటే మీకు ప్రాణాలకే ప్రమాదం, దానిమ్మ జ్యూసులు తాగితే దారుణాలు జరిగిపోతాయి, కలం చేసే సీడ్స్ తింటే కళ్ళు పోతాయి, ఇవేగా. ఇంకా కొత్త కొత్త ఏమన్నా చెప్పానండి. కాబట్టి దయచేసి ఇవేవి తీసుకోవద్దు. కొత్తిమీర బాబు గారు చెప్పినట్టు వీటి వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఓన్లీ వాళ్ళ దగ్గరికి వెళ్తే అద్భుతమైన సైన్స్ ప్రూవ్ చేసిన అద్భుతమైన మందులు ఇస్తారు, అవి తీసుకొని సర్వైవ్ అయిపోండి.
ఇంకొకటి, హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారండి, వాళ్ళని మేము ఎప్పటికీ వదులుకోం. రండి సార్, మన గౌరవం చోటకెళ్ళి మీరందారండి వాలంటీర్లుగా, మన గౌరవం చోట వెళ్ళి సేవ చేసుకుందాం. రెగ్యులర్గా నన్ను ఫాలో అయ్యేవాళ్ళు, హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ రండి, మనం వెళ్ళి శుభ్రంగా వేరే దగ్గర సేవ చేసుకుందాం. మనకు గౌరవం ఇచ్చే వాళ్ళ దగ్గర, మనను గుర్తించే వాళ్ళ దగ్గర మనకు భరోసా ఇచ్చే వాళ్ళ దగ్గర, మేము మీకున్నాం మీకు మేము ఉన్నామని వాళ్ళ దగ్గర చేసుకుందాం పని. అక్కడికి వచ్చా, ఓకేనండి సార్. 889 సార్, 889 కంపల్సరీ. 889 నాతోనే ఉంటారు, ఈ 889 నాతోనే ఉంటారు. అది ఈ సిగ్గులేని సమాజంలో బతకలేక, సరే రేపటి నుంచి కొత్తిమీర గడు పారిపోయాడన్నా ఏమన్నా కొత్త సమాజాన్ని ఎతుక్కుంటూ వెళ్ళిపోతున్నా. ఈ సిగ్గులేని సమాజంలో మీరే ఉండండి. ఓకే, ఇక నుంచి ఎవరికి ఇబ్బంది వచ్చినా మన కొత్తిమీర గారి వాళ్ళ హెల్ప్ అని పెట్టండి. అద్భుతమైన సైన్స్ వైద్యంతో మిమ్మల్ని అందరినీ ఈ థర్డ్ వేవ్ నుంచి బయటపడేస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. మాకు అద్భుతమైన తెలంగాణ నుంచి అవార్డు ఇప్పించిన ప్రజలందరికీ వెరీ థ్యాంక్ యూ. బాయ్ ఆల్.